నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకి అనర్హం అంటూ ఉంటారు. అంతేకాదు ఆర్టిస్టులకు కూడా ఖచ్చితంగా ఒక పెన్నో పెన్సిలో లేకపోతే ఒక కుంచో ఇవి ఉంటేనే ఆర్ట్ వేయాలా? అవి అంటే వాటితో వేసేవే ఆర్ట్ ఫామ్స్ కనబడతాయా? కానే కాదు, ఎందుకంటే గోళ్లతో కూడా ఆర్ట్ వేయచ్చు. ఎస్, ఇటువంటి ఒక అద్వితీయమైన అంటే ఒక డిఫరెంట్ ఒక వినూత్నమైనటువంటి ఆర్ట్ ఫామ్లో దాదాపు 10 ఏళ్ల పైబడి తానేంటో నిరూపించుకుంటూ బహుశా ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డులు లెక్కబెట్టలేం. అన్ని అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి ప్రముఖ నఖ చిత్రకారులు డాక్టర్ రవి పరస మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అండ్ ఆయన ఈ రంగంలో చేసిన కృషి కానీ అలాగే భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, అండ్ అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు, నఖ చిత్రకళ ఏమిటి, దీనికి ఎంతవరకు ప్రాచుర్యం ఉంది, అసలు ఏమిటిది, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. ఓం గం గణపతియే నమః. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా సిబ్బందితో కలిపి వినాయక చవితి సందర్భంగా అందరూ సుభిక్షంగా గణపతి ఆశీస్సులతో చాలా ఆనందంగా ఉండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిగా నేను ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ నఖ చిత్రకళ అంటే అంటే ఏమిటిది? అంటే మామూలుగా ఒక బ్రష్తో వేయడం, పెన్సిల్తో వేయడం పిల్లలైతే ఇవన్నీ కూడా రకరకాల ఆర్ట్ ఫామ్స్ చూసాం. అంటే జనరల్గా నాకు ఇంకో డౌట్ కూడా వస్తూ ఉంటుంది, సపోజ్ సినిమా రంగంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు మెగాస్టార్ చిరంజీవిని చూసి నేను సినీ రంగంలోకి వచ్చానని చెప్పిన వాళ్ళని చాలామంది వింటాం. అలాగే ఒక క్రికెట్లోకి వెళ్ళాలనుకుంటే సచిన్ నాకు ఆదర్శం అని చెప్పడం. ఇలా ఒక్కొక్క ఆర్ట్కి అంటే ఒక్కొక్క రంగానికి సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళని చూసి వెళ్తారు. మరి ఈ రంగంలోకి అంటే నఖ చిత్రకళలో ఎవరినైనా చూసి వచ్చారా మీరు, లేకపోతే మీకు మోడల్ ఎవరైనా ఉన్నారా? కళారంగంలో ప్రతి కళకి ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకోకపోతే ఒక బెంచ్ మార్క్ రీచ్ అవ్వడం కష్టం సార్. మీరు ఇప్పటికీ మనం టెండూల్కర్ గారిని మనం ఎందుకు ఇదవుతున్నామంటే ఆయన పడ్డ కృషి, దానిలోంచి వచ్చినటువంటి ఆయన ఏం తిన్నాడో ఏం పడుకున్నాడో ఎవరికి అక్కర్లే. ఇక్కడ సెంచరీ కొడితే సెంచరీ కొట్టారనుకుంటాం. అలాగే నా నఖ చిత్రకళలో మా గురువుగారు కీర్తిశేషులు సిస్టర్ రామకృష్ణారావు గారిని విశాఖపట్నంలో ఉండేవారు, వారిని మొట్టమొదటిసారి చూడడం, ఆయన వేస్తున్నటువంటి బొమ్మలను చూడడం, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏవో 4వ 3వ ఈ ఫ్రేమ్స్కి సన్మాన పత్రాలు ఇవన్నీ ఎలా కనపడి ఇవన్నీ చూసేసరికి అసలే వెతుక్కుంటూ వెళ్ళాను నేను ఏ కళలోకి వెళ్దామా అని చెప్పేసాన్ని. అలాంటప్పుడు ఇలాంటి ఒక గొప్ప అవకాశం ప్రపంచంలో చాలామందికి దొరకనటువంటి అవకాశం దొరికినా దాన్ని అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో నేను ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయి డెంటల్గా పక్కన పెట్టేసేసి నేను దానిలోకి వెళ్ళి ఆయన వేస్తున్న దాన్ని చూసి నేను మొదలుపెట్టాను. చాలా చోట్ల చిన్నప్పటి నుంచి నేను అవార్డులు, ప్రైజులు స్పోర్ట్స్లో ఏంటి, రూరల్ ఎడ్యుకేషన్లో ఏంటి, చాలా చేసిన దాని మీదట ఆ అవార్డు యొక్క విలువ ఏంటో నాకు బాగా తెలిసింది. అవార్డు అన్నది 2 పాయింట్లు, ఒకటి మనకు ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటిది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ మనలోని బాధ్యతని గుర్తు చేస్తుంటుందండి. నేను ఈ వేళటికి అంటే ఈ హైదరాబాద్ ట్రిప్ నా ఎంటైర్ ఈ మధ్య వచ్చినటువంటి జర్నీస్లో ఇట్ ఇస్ ఒక నాకు ఒక మెమరబుల్ ట్రిప్ అనమాట. ఈసారి ఇచ్చింది 299 అవార్డుల దాకా రాజమండ్రి ఏరియాలో మొత్తం అన్ని చోట్ల తీసుకున్నాను. 300ది నా రాజమండ్రి దగ్గర చిడిపి అని మాది ఒక విలేజ్, గోదావరి గట్టు పక్కనే మా పొలాలు కానీ మా అంతా మేము గోదావరితోటే మాకు బంధం ఎక్కువ. 299 అవార్డు మన ఉగాదికి తీసుకున్న తర్వాత నుంచి అలా వెయిట్ చేశాను అనమాట అండి. యాక్చువల్గా అంతకుముందే నాకు హైదరాబాద్ నుంచి ఒక లలిత కళా వారధి సంస్థ వాళ్ళు 30 ఏళ్ల సందర్భంగా నన్ను పిలిచి మీకు నేను 17వ బిరుదు అండి అది నఖ చిత్ర కళా సామ్రాట్ అని, అప్పటికి 16 బిరుదులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద 299 అండి. ఇప్పుడు 300 తీసుకున్నా. వావ్, 300 అది ఒకటి. అప్పుడే ఈ స్వర్ణ కంకణం, 3వ స్వర్ణ కంకణం అది 300, ఇది 3వది. ఏమిటి ఇవి చేతులకు అలా వెళ్ళిపోతాయేమో, మీరు ఫుల్ హ్యాండ్స్ వేసుకోకూడదు ఇంక ఇక్కడ నుంచి. దీని అర్థం నేను మీకు చెప్తాను, ఇవి ఎందుకు నేను ఇలాంటి యాక్టివిటీస్లోకి ఎందుకు వస్తున్నాను అన్న దాని గురించి. నీ బిరుదులు ఇలాగ గోల్డ్ మెడలు ఒక సన్మానం ఇవన్నీ కూడా కలిపి హరిహర కళాభవన్లో నేను చాలా సార్లు చూసింది ఏంటంటే బ్యాక్ డ్రాప్ మీరు ఇస్తున్నటువంటి స్లోగన్స్ కానీ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కానీ చూస్తుంటే యూ హ్యావ్ కన్సర్న్ అబౌట్ ద సొసైటీ. ఎగ్జాక్ట్లీ సార్. ఈ సమాజంలో మనిషిగా బతికేయడం అన్నది కామనే, జంతువుగా బతికేయడం ఇంకా కామను.
కానీ ఇన్ని కోట్ల జీవరాశుల మధ్యలో మనకి ఒక మానవ జన్మ అద్భుతమైనటువంటి మానవ పరిణితి చెందినటువంటి జంతువుగా ఇచ్చాడు అండి. అన్నీ ఇచ్చాడు, నవ్వుకోమని విషయాలు ఇచ్చాడు, మాట్లాడమని ఇచ్చాడు, థింక్ చేయమని ఇచ్చాడు, వినమని ఇచ్చాడు, ఏది ఉండకూడదో అన్నీ తీసేశాడు, ఏది ఇవ్వాలో అన్నీ ఇచ్చి దేవుడు ఇక్కడ పంపిస్తే మనం ఏం చేస్తున్నామంటే సమాజంలో మన వంతు అయిపోయింది, మనం పక్కెళ్ళిపోయాం, వెనకాలడు ఏమైపోతే ఏంటి అన్న కాన్సెప్ట్ కాకుండా HMTV వాళ్ళు తీస్తున్నది ఏంటంటే చెరువుల గురించి, నీటి సంరక్షణ గురించి, మొక్కల గురించి. నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే లిటరల్ గా చెప్తున్నానండి, నేను ఒక వ్యవసాయం చేస్తున్నాను ప్రజెంట్. అంటే అదర్ దాన్ నఖ చిత్రకళ మీరు, అంటే నేను జనరల్ గా మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఫాలో FBలో అది కూడా చాలా చాలా అంటే ప్రకృతి వ్యవసాయం అంటారు, అండ్ అవి కాకుండా గుడ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అంటారు. అవును, అంటే ఇవన్నీ చేయడం ఎట్లా సాధ్యపడుతుంది నఖ చిత్రకళ? ఏం లేదండి, అంతేనా? ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే, ఇఫ్ ఎనీథింగ్ కెన్ బి డన్ బై ఎనీ వన్, ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి. ఇట్స్ బ్యూటిఫుల్ లాజిక్ ఇది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇలాంటివి బాగా అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఒక మనిషి ఒక పని చేశాడండి, ఆ పని ఇంకో ఆ మనిషి చేశాడు అంటే అర్థం ఏంటి? ఆ పనికి ఎవరైనా చేయగలరు కదా. ఇప్పుడు చేసింది మనిషే కదా, మనిషే కదా. ఇప్పుడు మనిషి కన్నా ఏమైనా ఇంకో దేవత వచ్చింది అనుకోండి, ఒక దేవుడు వచ్చేసేసి ఇక్కడ డైరెక్ట్ గా కూర్చుని ఇప్పుడు ఇప్పుడు మీ ఏదో మీ స్థానంలో విఘ్నేశ్వరుడే వచ్చి చేశాడు అనుకోండి, డిఫరెంట్ గా ఉంటుంది. సో నఖ చిత్రకళే కదా, గోటుతో వేసేసేది అనుకున్నాను, కానీ దీనికి నిజంగా గొడ్డల వరకు తీసుకెళ్తున్నాను నేను. చాలా చాలా ఓకే సార్. అంటే ఇక్కడ ఇలాగా ఇప్పుడు ఒక పని చేశాను, అలసిపోతాను నేను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 2:00 నా డే స్టార్ట్ అవుతుంది, 2 to 5:30 దాకా నేను ఆ డేలో చేయాల్సినవన్నీ రాసుకోవడం, స్క్రిప్ట్లు నేను చిన్న చిన్న స్నిప్పెట్స్ రాస్తూ ఉంటానండి, చాలా గోస్ట్ రైటర్గా చాలా మందికి నేను పంపుతూ ఉంటాను. తర్వాత మామూలుగా చిన్న చిన్న కామెడీ మన గోదావరి యాస గోదావరి భాషల్లో కొంచెం మంచి మంచివి రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, చాలా బాగుంటాయి. అవన్నీ కూడా ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేసే పెద్ద పెద్ద డైలాగులు ఉండవు, మీరు నమ్మండి. అంటే కొంచెం ఎటకరంగా ఉంటాం మేము, ఇప్పుడు కూడా చాలా సింపుల్ గా పెళ్లి ఉప్మా అంటే పెళ్లిలో ప్రతి పెళ్లిలో ఖచ్చితంగా ఉంటుంది, కానీ దాన్ని అందరూ అనుభవిస్తారు. అనుభవించిన దాన్ని నేను రాసింది చదివితే మీరు అరే నిజంగా నేను ఇది ఇలాగ ఎన్రోల్ చేసినది మళ్ళీ మీకు రివీల్ అవుతుంది. మీరు నేను రాసిన కొంచెం మేము బేసికల్ గా ఈ మా కుటుంబ నేపథ్యంలో తిండి పిచ్చ బ్యాచ్ మాకు ఈ గుళ్ళు గోపురాలు నివేదనలు నైవేద్యాలు ఇవన్నీ ఇంకా మీరు అర్థం చేసుకోగలరు. వినాయక చవితికి ఉండ్రాళ్లతో ఊరేగింపు, వినాయకుడు ఊరేగిస్తాం మామూలుగా, కానీ ఎవడ మట్టుకాడు ఉండ్రాళ్ళు తింటూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు. చాలానండి, అంటే మంచో కాదో నాకు తెలియదు, రాసే ఇంట్రెస్ట్ ఉంది. సార్, మా HMTV ప్రేక్షకుల కోసం మీ నఖ చిత్రకళలో ఒక మంచి ఒక రూపాన్ని గీసి చూపించాలి. తప్పనిసరిగా అండి, నేను వేసినటువంటి గణపతుల్లో నాకు ఎక్కువగా ఉండేటువంటిది ఓంకారం అండి. సో చాలా దాంట్లో ఎక్కడో చోట ఓంకారం కనబడుతుంది, గణపతి ఉండగా. సో ఆ ఓంకారం ప్రణవనాథం కాబట్టి జస్ట్ మీకు ఇప్పుడు ఓంకార గణపతిని ఒక నిమిషంలో నేను మీకు గీసి నేను చేస్తాను. చేసే నఖ చిత్రాలన్నీ ఒకసారి పరిశీలిస్తే కనుక పురాణ చిత్రాలు ఎక్కువ వేస్తారు, అంటే భగవంతుడి చిత్రాలు ఎక్కువ వేస్తారు, వినాయకుడు కానీ శివుడు కానీ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి. అంటే ఒక ఆర్టిస్ట్కి ఖచ్చితంగా పలానా శివుడు అంటే చంద్రవంకతో ఇలా ఉంటాడు, చెవులకి ఇలాంటివి పెట్టుకుంటాడు, అఫ్కోర్స్ మెళ్ళో వేసుకోవాలి, ఇవన్నీ ఈ కాన్షియస్నెస్ ఖచ్చితంగా ఉండాలంటారా? మామూలు ఆర్టిస్ట్ బొమ్మ వేసేవాడికి ఎలా అయితే ఉండాలో అలా నఖ చిత్రకారుడు కూడా ఉండాలా?
అసలు ఆ బొమ్మలన్నీ వస్తేనే కానీ నక్షత్రం గీయలేరండి. అంటే మీరు బేసిక్ గా ఆర్టిస్ట్? బేసిక్ గా చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్. నేను వాటర్ కలర్స్ అది లీడ్స్ నక్షత్ర కళ. ఇంకొకటి, నేను ఆధ్యాత్మికంగా ఈ కోణాలు రావడానికి గల కారణం నా కుటుంబ నేపథ్యం. మా ఇంట్లో నిత్య పూజలు, నివేదనలు, నిత్యం మాకు గుళ్ళు, గోపురాలు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మీరు ఏదైనా ఒక పిలిగ్రిమ్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఊటీ వెళ్ళారనుకోండి, ఊటీ ఎందుకు వెళ్తారు మీరు? ప్రకృతిని రమణీయంగా ఎంజాయ్ చేయడానికి. నేను అక్కడ కూడా ఏ గుడి ఉందని. కారణం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే బై జెనెటిక్స్గా కొంత ఉంటుంది అండి. ఆ ఉండేటువంటి దాంట్లో నేను అప్పుడు అజంతా వెళ్ళానండి. అజంతా అదంతా బొమ్మలు చూసి ఎల్లవారు ఇవన్నీ చూసి ఇది అందరూ అలా చూసేసి అరగంటలో వచ్చేసారు. నాకు రెండు రోజులు పట్టింది. ద వే యూనిక్. ఎందుకంటానంటే కళాకారుడు ఉండేటువంటి జీవనం వేరు. ఇది ఈ ఒక ఆర్టిస్టు మామూలుగా సీనరీ వేశాడు, అయితే నేను వేస్తాను సీనరీ. కానీ ఆ సీనరీలో మీరు ఎక్కడో చోట చూడండి గణపతి కనపడతాడు ఎత్తుకుతుంటే, లేదా శివుడు కనపడతాడు. అంటే అది మామూలు కనపడదు. అంటే మీరు తెలుసు అంటే తెలియకనైతే మాత్రం సొసైటీకి. అసలు నా కాన్సెప్టే మామూలు ఆర్టిస్ట్ గా నేను వేయాలి అంటే గనక ఇంత గవర్నమెంట్ ఉద్యోగాన్ని మానేయాల్సిన పని లేదు. శుభ్రంగా హ్యాపీగా నెలకి 125,000 రూపాయలు అప్పుడే తీసుకునే శాలరీ. నేను టీచర్గా ఉంటే ఏమి సార్ పొద్దున 9 గంటలకి వెళ్తాను. పిల్లలకి చెప్పి చెప్పి వాళ్ళకి అంటే ఒక లెసన్స్ చెప్పడం కానీ మంచి విషయాలు బోధించడం కానీ అదే ఇప్పుడు సొసైటీకి కూడా చెప్పాలని చెయ్యాలంటే దానికి ఏం చేయాలంటే యువత. మళ్ళీ నేను స్కూల్ అంటే జాబ్ మానేసాను కానీ నేను పిల్లల్ని వదిలిపెట్టాల. హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ గా మళ్ళీ ఇప్పటికి ఆల్మోస్ట్ అండి 2 లక్షల పైన నాకు స్టూడెంట్స్ ఉన్నారు. వేరు విదేశీ ఇతర దేశాల్లోకి వెళ్ళి హ్యాండ్ రైటింగ్ చెప్పేటువంటి ఆనందం నాకు భగవంతుడు ఇచ్చాడు. పిల్లలు రాసేటువంటి రాతలో ముందు రాయించి నేను తెచ్చాను. మీరు షూట్ చేసి తీసుకుందరు కానీ ఒక రోజులో వాళ్ళ రైటింగ్ మార్చేసేసి ఆ రైటింగ్ ద్వారా వాళ్ళకు ఉండేటువంటి న్యూరో లింగ్విస్టిక్ కాన్సెప్ట్ ద్వారా వాళ్ళ యాటిట్యూడ్స్, బిహేవియర్స్ ఇవన్నీ మారుస్తాం. ఇప్పుడు చాలా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఒక ఏదో వాళ్ళ రంగంలో ఒక నాట్యమో, ఒక సంగీతమో, ఒక సాహిత్యమో ఏదో దానికి వాళ్ళు కనెక్ట్ చేయగలిగితే తరం బాగుపడుతుంది. తరం ఉంటుంది, లెగసీ ఫార్మ్ అవ్వాలి. అది ఏదో రంగంలో జరుగుతూ ఉండాలి. దానికి నేనేమంటానంటే కళ మనిషితో పాటు కాకుండా మనసుతో ఉండి ఆధ్యాత్మికత, అది ఏ దేవుడైనా కావచ్చు. నేను పర్టికులర్గా నా దేవుడు మీ దేవుడు అని కాదు, దేవుళ్ళు అందరూ ఒకటే సార్, మనుషులందరూ మంచోళ్ళే. ఈ రెండు కాన్సెప్ట్లు మనం ఎంచుకున్న విధానం. ఇప్పుడు మీ దగ్గరికి కేపిహెచ్బి నుంచి వచ్చే విధానంలో 4-3 రూట్లు చూపించిన కారు, మనకి ఏది షార్టెస్ట్, ఏది కంఫర్ట్, రెడ్ లైట్ లేదు లేదు దాన్ని ఎత్తుకుంటాం. అలాగే ఆ పిల్లలకి ఎప్పుడైతే ఇలా రైటింగ్ మారింది, ఫస్ట్ రిజల్ట్ వచ్చింది, ఒరే బాబు రవి సార్ ఇంటికి వెళ్తే ఓ పెద్ద ఇంటి నిండా ఇన్న అవార్డులు. నా ఇంట్లో గణపతికి ప్రత్యేకంగా గది కట్టుకున్నాను, దాని పేరే గణపతి గది. నేను వేసిన గణపతులన్నీ అక్కడ ఉంటాయి. సో చూస్తే మీరు వేసిన నక్షత్రాల్లో ఎక్కువగా గణపతి వేశారా? 3910 ఇప్పటి వరకు వేసిన గణపతి వేయకుండా. మొత్తం గణపతులు కాదు, మొత్తం గణపతి గణపతికి గణపతికి రూపాయలకి ఇంకెలా కాదండి. యాక్చువల్గా 3000 ఆపేద్దాం అనుకున్నాను. మనుషుల బొమ్మలు కూడా వేయాలి కదండి మరి భక్తి కోసం. గణపతికి 4 గంటే ఇష్టమని పూజ్య గురువులు సామవేదం షణ్ముఖ శర్మ గారు వీళ్ళందరూ కూడా నన్ను గట్టిగా చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళందరూ కూడా అలా కొనసాగుతూ ఉన్నప్పుడు అలాగే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఏ గణపతి బొమ్మ వేసినా సరే ఏదేసినా నేను లోపల మనసులో ఓం గం గణపతి అన్న మన మంత్రాన్ని నేను చాటింగ్ చేసుకుంటూ బొమ్మ గీస్తూ ఉంటాను. సో ఇక్కడ మీ స్టూడియోకి వచ్చాక నేను ప్రకృతి ఇవన్నీ చూసి ఏదో ఒకటి ఇక్కడ కూడా మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఒక ఒక చెట్టు ఒక చెట్టుని ఒక చెట్టుని ఒక గొడ్డలతోటి నరికేస్తూ ఉంటాడు. అతను వాడికి ఇదే వృత్తి, చెట్లు నరికేయడమే వృత్తి. నాకు చెట్లని ఎలా నరికేసినా ఒకవేళ నరికేడు అనుకోండి, ఎవరైనా అన్నా అడ్డం వచ్చింది నేను కాదన్నాను. ఒకటి నరికితే నువ్వు రెండే, నువ్వు ఒకటే వేస్తే నువ్వు చేసిన దానికి, ఎందుకంటే అది మళ్ళీ ఎప్పటికి ఎదిగాను. ఆ ఎదిగినప్పుడు ఈ లోపల ఎన్ని దానికి అడ్డంకులు వస్తాయి. ఒక చిన్న విత్తనం బయలుదేరి మొక్క దగ్గరికి ఒక చెట్టు అవ్వాలంటే అది ఎన్ని అడ్డంకులు దాటి వస్తాయి. పురుగు నొప్పిలేనండి, ఇన్ని ఉండి కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే అదే చెట్లకి మేకలు కొట్టేస్తూ ఉంటారు, టూలెట్ బోర్డు పెడతా ఉంటారు, ఏంటంటారు వైర్లు చుట్టేస్తూ ఉంటారు, సెప్టిక్ క్లీన్ పెడతా ఉంటారు, ఏమండి వైర్లు చుట్టేస్తూ ఉంటారు. ఇంకా దాని ఇష్టం, ఇదంతా పక్కన పెడితే ఇంట్లో తీసేసిన ఫోటోలు గాజు ముక్కలన్నీ దాని పెడతారు. చెట్టు
చెట్టుని కూడా చెట్టుకి కూడా ప్రాణం ఉందని హరగోవింద్ ఖురానా మనకి చెప్తేనే కానీ ప్రపంచానికి తెలియలేదు. తెల్లారి లేస్తే ఇలా చూస్తే అలా చూస్తే ప్రతి వాళ్ళలో మనకు తులసి మొక్క ఉంటుంది. మనం ఎంత తులసి మొక్క కూడా ఒకటే విలువ, వీధిలో ఉన్న మొక్క కూడా ఒకే విలువ ఇచ్చినప్పుడే నువ్వు మానవత్వంతో ఉన్నట్లే. ఇప్పుడు ఈ మొక్క ఉందండి, ఇతను గొడ్డలతోటి మొక్క నరికేశాడు. నరికేసేసి ఆయాసం వచ్చింది, పక్కకు పోయి కూర్చుని భోజనం తింటున్నాడు. ఈ చెట్టు నరికేసిన దాంట్లో కళ్ళల్లోంచి నీరు కారుతుంది. ఇది చెట్టు ఏడుస్తుంది అన్నమాట. ఏడుస్తూ ఈ చెట్టు ఏమందో తెలుసండి, నా జీవాన్ని నువ్వు తీసేసావు, నన్ను చంపేశావు, కానీ ఈవేళ ఈ గొడ్డలు ఎక్కడ పెట్టుకోవాలో నీకు చోట్లేదు, మళ్ళీ నా మీదే పెట్టుకున్నావు నువ్వు. ఓ పిడి గొడ్డల్ని మొత్తం నాతో గుచ్చి నువ్వు వెళ్ళి భోజనం చేస్తున్నావు. అంటే నీ జీవం కోసం నా జీవాన్ని అర్పించినా సరే నేను నీ జీవితానికి ఈ గొడ్డలు లేకపోతే పనికిరాదేమోనని ఎక్కడ ఇదవుతావని నా మీద భరిస్తున్నాను. నేను కూడా నాకు మనసుంది అన్నది క్యాప్షన్ అన్నమాట. వెరీ నైస్ అండి, నాకు మనసుంది అది క్యాప్షన్. సూపర్ సార్, అదనమాట. అలాగే మొన్న ఒక చోట నేను వర్షం పడుతుంటే ఒక ఆర్ట్ కాంపిటీషన్స్ లో నాకు చాలా పెద్ద ప్రైజ్ వచ్చిందండి. దానిలో ఇది ప్రకృతి గురించి, నీటి గురించి అనమాట. మొన్న ఒక చోట వర్షం పడుతుంటే అలా నీళ్లు వెళ్ళిపోతున్నాయి, ఏంటి అర్థం కాదు. అప్పుడు రాశాను అనమాట, ఒక నీరు అలా పడిపోయి అలా వెళ్తూ ఉంటుంది. త్రీ కళ్ళు మనం జనరల్గా అన్నిటికీ రోల్ మోడల్గా వాడతాం. సో ఆమె కళ్ళల్లోంచి నీరు కారుతూ ఉంటుంది, ఆ నీళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవతల పక్క అదే షీట్లో ఎడం పక్కన ఒక గొడుగు ఉంటుంది కదండి, గొడుగు మనం ఏం చేస్తాం, ఇలా మామూలుగా వేస్తాం. అదే గొడుగు నేను రివర్సల్ వేసా. రివర్సల్ వేస్తే నీళ్లు దాంట్లోకి వస్తున్నాయి. అక్కడ ఒడిసి పడితే పన్నీరు, లేకుంటే కన్నీరు. రిలేటెడ్ సో నీళ్లు మనం పాడు చేసేసుకుంటున్నాం, మనం అసలు వాటర్ లెవెల్స్ పోతున్నాయి. క్యాంపెయిన్ మీరు రన్ చేస్తే ఇవి మీరు వాడుకోండి, భగవంతుడు ఆ విధంగా కల్పించాడు. మీరు చాలా అవార్డులు అందుకున్నారంటే, ఫస్ట్ అవార్డు అందుకున్నప్పటి నుంచి మొన్న మీరు చెప్పిన 300 అవార్డు అండ్ 17 ప్రత్యేక పురస్కారాలు ప్లస్ ప్రత్యేకమైనటువంటి ట్యాగ్ లైన్స్ పేర్లు బిరుదులు, అంటే ఫస్ట్ అవార్డు నుంచి ఆ తర్వాత ఇప్పుడు మొన్న అందుకున్న 300 అవార్డు వరకు కూడా జర్నీ ఎలా అనిపిస్తుంది సార్? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. అమోఘండి, ఎందుకంటే మా అమ్మగారు మరి పల్లెటూరులో మాకు కరెంట్లు అవి ఏమి లేక 6:30 భోజనాలు అయిపోతాయి. అయితే వీళ్ళందరూ 7 అన్నీ సర్ది చేసుకుని మాకు 7:30 లాస్ట్ బస్ అనమాట. లాస్ట్ బస్ వచ్చేదాకా ఎవరైనా దిగుతారేమోనని అన్నం వండిచ్చి పక్కన పెట్టేవారు. రారు అన్నాక అప్పుడు ఎవరో ఒకరిని పిలిచి వాళ్ళకి ఇచ్చేసేసి 7:30 మంచాలు వేసేడు అరుగుల మీద బయట రోడ్డు మీద. ఇంకా అంతా ఏమీ లేదు, విసనకర్ర ఒకటి దాటాకి విసనకర్ర కబుర్లు చెప్పుకుంటుంది. ఎప్పుడు కూడా తను మా అమ్మగారి పేరు శకుంతల అండి, మా నాన్నగారి పేరు సత్యనారాయణరావు గారు. మా ఊరికి హెచ్ఎం చేశారు, నేను కూడా ఆయన దగ్గరే చదువుకుని. మా అమ్మగారు హౌస్ వైఫ్ అయినా మధ్యాహ్నం అప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్లోంచి వచ్చి మళ్ళీ పొలాలు పోతున్నారని, వాళ్ళు చదువు పట్ల మళ్ళీ తేడా వస్తుందని మధ్యాహ్నం ఇంట్లో కూడా చెప్పేసేవారు. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు భోజనాలు చేసి బుక్స్ ఇంట్లో పెట్టి భోజనం చేసి మళ్ళీ ఇక్కడ రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలి. సో ఆ ఫ్యామిలీ కొంచెం అలాగ ఉండదన్నమాట. కార్తీక మాసం వచ్చిందనుకోండి, తెల్లవారుజామున ఊళ్ళో వాళ్ళందరూ గోదావరికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి మా అమ్మగారు నాన్నగారు కాళ్ళకి దండం పెట్టి ఆ నీళ్ళు అవి జల్లుకుని వెళ్ళేవారు. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి సార్. నాకు మా అమ్మగారు ఎప్పుడు అనేవారు, అందరిలాగా వద్దు, కొంచెం మంచిగా 10 ఉపయోగపడేలాగా, 10 మెచ్చుకునేలాగా, 10 మెచ్చుకునేది అందరికీ దాన్ని మళ్ళీ ఎక్కడ తేడా రాకుండా జీవితంలో ఎవరు వేలేదు చూపకుండా ఇలాగ ఉండేలాగా చేయాలని మా అమ్మగారు ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవారండి. నాకు వంట నేర్పింది మా అమ్మగారు, చదువు నేర్పింది మా నాన్నగారు, నాకు అన్ని నా కుటుంబంలో నాకు మా కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం అండి. అంటే నా మిత్రులు చాలా మంచి మిత్రులు. నా షటిల్ కోర్టు పొద్దున్న ఆడుకునేటువంటి నా మిత్రులు అందరూ, రామకృష్ణ గారు, విన్నప్ప గారు, మొత్తం మా బ్యాచ్ అందరూ, రవి గారు, మొత్తం 1, 2 ఒక 10-15 ఉంటాం. రోజు మార్నింగ్ నవ్వుతూ ఉంటాము అందరికీ. ఆరోగ్యం అక్కడ కూడా నేను మొక్కలే పెంచుతా, మా షటిల్ కోర్టులో కూడా ఆయుర్వేద మొక్కలు అన్ని. ప్రకృతి ప్రేమికులు మీరు. మొన్న అంటే మీ అబ్బాయి పెళ్లి ఏదో పెళ్లి ఏదో చాలా విభిన్నమైన పెళ్లిగా కూడా. విభిన్నం అంటే ఏం చేశారు సార్? 5 జరుగుతాయి మన ఇళ్లలో పెళ్లి, మీకు తెలుసు కదా. ప్లాస్టిక్ ఎక్కడ వాడలేదు 5 కూడా. మొత్తం మేము ఆ పెళ్లి కళ్యాణ మండపానికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా పెళ్లికి వచ్చేవాళ్ళు కానీ పెళ్లిలో జరుగుతున్న తంతులో కానీ మనకు తెలుసు 32 క్రతువులు జరుగుతాయి మన విఘ్నేశ్వరుడు మీద నుంచి అప్పగింతల దాకా. ఎక్కడ కూడా నో ప్లాస్టిక్ మ్యారేజ్. సో పొల్యూషన్ సపోర్ట్ మీద ఆఖరికి వడ్డిచ్చే విధానంలో కూడా ఒక 50 క్రితం
మన మా ఫాదర్ వాళ్ళ మ్యారేజ్, మీ ఫాదర్ వాళ్ళ మ్యారేజ్ ఎలా జరిగాయో, అంటే సాటాకు బుట్టలతో బూర్లు బుట్ట, ఒడియాలు బుట్ట, అన్నం బుట్ట, స్వీట్లు బుట్టలు, అన్ని అరిటాకులు ఎక్కడ తినే తామరాకులతోటి మేము ఎక్కడ కూడా మేము ప్లాస్టిక్ వాడకుండా పెళ్లి చేసామండి. అది చేయడానికి కూడా నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక 4 నెలల క్యాంపెయిన్ చేశాను, అందరికి ఎడ్యుకేట్ చేశాను. నన్ను తిట్టనోడు తప్ప తిట్టనోడు ఎవ్వలేడు, అందరూ తిట్టారు. కాకపోతే అంటే కష్టం కాదండి, ఒక కళాకారుడిగా ఇన్ని అవార్డులు తీసేసుకుని నేను జలిపేసుకు వెళ్ళిపోకూడదు. నేను సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి. చాలా మంచి ఉద్దేశం సార్, మీరు నమ్మండి. మా అబ్బాయి పెళ్లి తర్వాత, మన ఫిబ్రవరిలో జరిగింది కదా, ఇప్పుడు దగ్గర 36 పెళ్లిళ్ళు నన్ను కన్సల్ట్ చేశారు అలా చేద్దామని. పైగా నమ్మండి, 20 లక్షల రూపాయలు అవ్వాల్సిన ఖర్చు నేను 15 లక్షలు తెచ్చేసా. నేనేమి పెద్దగా ఆ కళ్యాణం, ఆ మండపం డెకరేషన్ కూడా ఏదో ఒరిక అంకులు, కొబ్బరి ఆకులు, కొబ్బరి మట్టలు, మనకి ఏదైతే దొరుకుతాయో లోకల్ గా మీకు చాలా ఛానల్స్ వాళ్ళు కవర్ చేసుకున్నారు కూడా. వాళ్ళు ఆఖరి భోజనం కూడా చేస్తేనే కానీ వెళ్ళమన్నారు వాళ్ళు. సో అంత అంటే బాధ్యత అండి సమాజం పట్ల. కొంచెం మనం బాధ్యతగా ఉన్నామనుకోండి, వెనకాల 100 మంది తయారవ్వకలేదు, ఇద్దరు తయారైనా కానీ నన్ను హ్యాపీయే కదా. అండ్ ప్రకృతి సేద్యంతో కూడినటువంటి అంటే వ్యవసాయం ఏమిటంటే అదేమిటి అంటే వ్యవసాయం ఆల్రెడీ మీరు చేస్తున్నారు అంటే, నాకు బేసికల్ గా చిన్నప్పటి నుంచి 4:30కి స్కూల్ అయిపోగానే 4:20కి మా నాన్నగారు ఇంటికి వచ్చి టీ తాగి ఆయనతో పాటు నన్ను తొలుకొచ్చు పొలం తీసిపోయాను. అలవాటు అండి, గోదావరి పక్కన అలవాటు, గేదెలు పాలు తీయడం, ఆవులు ఇవన్నీ మాకు అలవాటే. అయితే ఈ మధ్యలో ఈ చదువు నా డిగ్రీ అయ్యేటప్పుడు దాకా కూడా మాకు గేదెలు వ్యవసాయం అన్నీ ఉన్నాయి. మ్యారేజ్ అయిన తర్వాత టీచర్ జాబ్ అలా వేరే వేరే జాబ్స్ చేసుకుంటూ లైఫ్లో వెళ్ళి కొంచెం దూరం అయ్యాము. బట్ ఎప్పుడైతే నేను జాబ్ రిజైన్ చేసి వచ్చానో ఈ నైల్ ఆర్ట్లోకి వచ్చిన తర్వాత యాజ్ ఎ ట్రైనర్గా నేను ఇంపాక్ట్ ఇలాంటి పెద్ద పెద్ద మోటివేషనల్ క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 400 to 500 క్లాసెస్ చెప్పాను వేరే కాలేజెస్కి వెళ్ళి ఈ హ్యాండ్ రైటింగ్తో పాటు. సో అది అలా చేస్తాను కదా ఖాళీ సమయంలో ఎందుకు ఇలా కూర్చోవడం అని చెప్పేసి మళ్ళీ వ్యవసాయం కింద రైతులతోటి తర్వాత కొంత ఏమో మనం సొంతంగా చేస్తున్నాము, కొంత రైతుల చేత చేయించి అంటే అక్కడ జరుగుతున్నటువంటి మాల్ ప్రాక్టీసెస్ ఏంటన్నది ఐడెంటిఫై చేస్తాను. ఈవేళ ఒక పంట పండింది అనుకోండి, ఆ మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడు పట్టుకుపోతాడు. అది వరి కావచ్చు, కంద కావచ్చు, అరటి కావచ్చు, వాడు డబ్బులు ఎవడు, వాడు ఎప్పుడో వాడు ఫోన్ వచ్చేదాకా వాడు చేసేదాకా వీళ్ళు చేయడం టైం గుర్తుదే, పేరు గుర్తండి. ఇప్పుడు ఇవాళ కంద తవ్వుతామండి, ఇప్పుడు మా ఊళ్ళో అంతా కందమే. ఇప్పుడు ప్రస్తుతం నేను కంద పండిస్తున్నాను, నేను ఎక్కువ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. నాకు ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్ అది, అది బీపీని తగ్గిస్తుంది, షుగర్ని తగ్గిస్తుంది, ఒళ్ళుని తగ్గిస్తుంది, ఆరోగ్యానికి మొత్తం గ్లాండ్స్ అన్ని యాక్టివేట్ చేస్తుంది. మనం తులసి మొక్క వైద్యానికి పనికిరాదని మనం ఆడం కానీ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్లో అన్ని కంట్రీస్ కూడా ప్రతి ఇంట్లోనూ రోజు వాడేటువంటి ప్రోడక్ట్. సో అందుకని వేరే కంట్రీస్కి నేను డైరెక్ట్గా ఇప్పుడు నేను చేసిన పని ఏంటంటే డైరెక్ట్గా నేనే నాకున్నటువంటి ఈ సోషల్ మీడియా నాలెడ్జ్ కానీ నాకున్న సర్కిల్ కానీ ఇవన్నీ చూసుకుంటూ నేను అక్కడ ఉండేటువంటి ఇంపోర్టర్స్ని పట్టుకుని డైరెక్ట్గా ఇక్కడ నుంచి తీసుకుని స్పాట్ పేమెంట్ ఇచ్చేలాగా నేను కన్సైన్మెంట్స్ పంపిస్తున్నానండి. రోజుకి 2-3 కంటైనర్లు వెళ్తానే ఉంటాయి. నాకు వీర్రాజ్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అక్కడ మా ఊళ్ళో ఉండి చూస్తుంటాడు, నేను బయట తిరుగుతూ నేను చూస్తుంటాను. నా లోడ్ ఉన్నప్పుడు కంపల్సరీగా నేను కూడా పొలంలోనే ఉండి ఆ కూలీలతోటే ఉండి వాళ్ళతోటే అరిటాకులో భోజనం చేసుకుంటూ మీరు చూసే ఉంటారు మొన్న మీద. చాలా ఇక్కడ వచ్చే ముందు రోజు కూడా నేను పొలంలో పనిచేసే వచ్చా. మనుషుల్లో కుళ్ళు కుతంత్రాలు ఉండొచ్చు కానీ దేవుళ్ళలోనూ మొక్కల్లోనూ అయితే ఉండవండి, ఇది అసలు ఉండదు. దానిలో మనము దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే గ్రాంధిక భాషలో చెప్పాలంటే రమించవచ్చు. రమించడం అంటే పదార్థమేం చెందండి, నెక్స్ట్ లెవెల్ ఎక్స్టసీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ఆర్ట్లో ఇంచుమించు 1000 గణపతులు గీయడం. ఇంట్లో ప్రతి స్వామీజీ వచ్చిన వాళ్ళు, రాజమండ్రి మీద వెళ్ళిన ప్రతి స్వామీజీ మన ఇంటికి వస్తున్నారు. మంచి కుటుంబం ఉంది, మంచి మీలాంటి మిత్రులు అందరూ ఉన్నారు, మంచి సర్కిల్ ఉంది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ కానీ అలాగే ఇప్పుడున్న సమకాలీన ఈ వరల్డ్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? చదువు 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 చదువు, ఇప్పుడున్నటువంటి సినారియో అదే. చదువుతో పాటు ఏదో నేను ఏమంటానంటే పేరెంట్స్కి ఇస్తాను, నేను పిల్లల గురించి మాట్లాడను, ఈ తప్పు పిల్లల్ని అంటలా. ప్రతి పిల్లాడిలో కూడా ఒక టాలెంట్ ఉంది. అది ఏమి కరెంటు కూడా లేని రోజుల్లోంచి, ఒంటిగిన్ని క్యారేజీని సైకిల్ తగిలించుకుంటే రోజుల్లోంచి మనం ఈ వేళ ఇక్కడ దాకా వచ్చేసామా లేదా? ఇప్పుడు మరి వాడికి
ఇలా నెట్లో కొడితే ఇన్ని రకాలు వచ్చేసినటువంటి సోర్సెస్ దగ్గర పెట్టుకుని వాళ్ళలో ఆ పిల్లవాళ్ళలో ఉండేటువంటి టాలెంట్ని తల్లిదండ్రులు గుర్తించి 9.8, 9.9 600కి 598 వచ్చేయాలా, 600కి 600 వచ్చేయాలా, ఈ ఈ ఆ మార్కులు చిన్న లాజిక్ ఉండొద్దంటారు. కాదు, చిన్న లాజిక్ ఏంటంటే ఆ 10th అయిపోయాక ఇంటర్మీడియట్ 400 మార్కులు వచ్చినప్పుడు వీడు పక్కన కూర్చుంటాడు, వీడు అక్కడే కూర్చుంటాడు. ఏమైంది, ఆ టెన్త్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మనల్ని ఎదరికి వెళ్ళడానికి మాత్రమే అది. ఎస్ సార్, చాలా విషయాలు కేవలం మీరు అంటే ఒక చిత్రకారుడిగా, నఖ చిత్ర కళాకారుడిగా నఖ చిత్రాలు వేస్తూ ఒక స్పెషల్ ఆర్ట్లో నిష్ణాతులే కాకుండా సొసైటీ కోసం ఎంతో చేయాలి, ఏదో ఒకటి సమాజం కోసం పనిచేయాలి అని ఉన్న మీ తపనకి నిజంగా హెడ్స్ ఆఫ్ ఫ్రమ్ HMTV అండి. నిజంగా చాలా చాలా సూపర్ సార్. మీ ఆలోచనలు ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని, అలాగే సొసైటీ కూడా మిమ్మల్ని ఎంతో డెవలప్ చేయాలని అండ్ మీరు మరిన్ని అవార్డులు అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ నఖ చిత్రకళకు సంబంధించి రవి పరస గారితో మాట్లాడాం. కేవలం ఆయన ఒక ఆర్టిస్ట్గా ఆయన డెవలప్ అవడమే కాకుండా సొసైటీకి ఏదో ఒకటి మంచి చేయాలనే తపనతో, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి కూడా ఆయన పడుతున్న తపన కూడా నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం.